అమ్మా నేను కొన్ని మాటలు చెప్తాను అది నూటికి 100% నిజమైతే మీ ఆశీర్వాదాలు నాకు అందించండి నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా ఇక్కడే నిలదీయండి అని సవినయంగా మనవి చేసుకుంటూ ఏం తల్లి ఎట్లున్నాయి కూరగాయల రేట్ల కొనేటట్టున్నాయా తినేటట్టున్నాయా ఇంక కొనేటట్టే లేనప్పుడు తినేటట్టే ఉండు ఇంకా ఉప్పు పప్పు నిప్పు బియ్యం నూనె అన్ని రేట్లు తల్లి గతంలో జేబులో డబ్బులు వేసుకోకపోతే సంచి నిండా సరుకులు వచ్చాయి ఇప్పుడు సంచి నిండా సరుకులు కావాలంటే సంచి నిండా డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంత లేవనా కదమ్మా కరెంటు బిల్లులు అయ్యన్నా ఓటంగా ఉన్నాయా కరెంటు అది పోవటం పక్కన పెడితే కరెంటు బిల్లు గతంలో కరెంటు తీగలు తెలుసో తెలియకో పట్టుకుంటే షాక్ కొట్టాయి ఇప్పుడు నెల నెలా వచ్చే కరెంటు బిల్లు చూస్తుంటే షాక్ కొడుతూ ఉంది గుండె దడదడ అంటుంది మొత్తం కూడా ఇక ఆర్టీసీ ఛార్జీలు మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా తర్వాతమ్మా చెప్పాలంటే చాలా ఉండదు తల్లి నాకు కూడా ఎంత చెప్తున్నా కొన్ని మర్చిపోతూ ఉండవు మొత్తం గ్యాస్ ఎంతమ్మా ఇప్పుడా మా న్యాయం మాట్లాడుకుందాం ఇదేదో తెలుగుదేశం పార్టీ అని నేనేదో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జినని చెప్పే మాట కదా తల్లి 4 సంవత్సరాల ముందు గ్యాస్ ధర ఎంతమ్మా 450 లేదులే 650 దాకా ఉండే